మదనపల్లి ఫైల్స్ దహనం ఘటనపై ఏపీ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు శశికాంత్ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు ముగిశాయి. తనిఖీల్లో పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ ఇంట్లో రైడ్స్ సాగాయి. దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఏపీ పోలీసులు రైడ్స్ కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో కీలక ఫైల్స్ ను సాధనం చేసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ లోని శశికాంత్ ఇంట్లో సుమారుగా ఏపీ పోలీసులు 8 గంటల పాటు కూడా సోదాలు చేశారు. నిన్న రాత్రి అయ్యప్ప సొసైటీకి వచ్చిన ఏపీ పోలీసులు ఇటు అయ్యప్ప సొసైటీలోని R&R రెసిడెన్సీ ఫ్లాట్ లోని ఫ్లాట్ నెంబర్ 501 లో ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసిన సందర్భంలో శశికాంత్ ఇంట్లో లేనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏపీ పోలీస్ సంబంధించి కూడా సిఆర్ రమేష్ ఆధ్వర్యంలో శశికాంత్ ఇంట్లో చాలా సుదీర్ఘంగా సోదాలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మదనపల్లి ఫైల్ దహన కేసు సంబంధించి కూడా కొన్ని కీలక ఫైల్స్ ను ఆయన ఇంట్లో నుంచి ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ అలా సడన్ గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేయడం కొంత ఆసక్తిగా మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా గోప్యంగా ఏపీ పోలీసులు శశికాంత్ ఇంట్లో సోదాలను కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు అందుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అప్పటి మంత్రిగా ఉన్న సమయంలో అందుకు సంబంధించిన కీలక ఫైల్స్ ను కూడా శశికాంత్ తన ఇంట్లో భద్రపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు ఎన్ని ఫైల్స్ తీసుకెళ్లారు అనేది కూడా కొంత సమాచారం రావాల్సింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 బాక్సులలో కూడా పెద్ద మొత్తంలో ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని ఏపీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శశికాంత్ అందుబాటులో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల నుంచి కూడా అతడి సమాచారంతో పాటు అతడు కొంత వివరాలను కూడా ఆరా తీసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, కిరణ్, అంటే ఈ సోదాలు ఈ రోజుతో పూర్తయిపోయినట్టేనా లేదంటే రేపు కూడా ఏమైనా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సోదాలో ఎంతమంది పోలీస్ అధికారుల బృందం పాల్గొన్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? నిన్న రాత్రి అయ్యప్ప సొసైటీకి వచ్చిన ఏపీ పోలీసులు చాలా సుదీర్ఘ కాలం పాటు కూడా ఆయన ఫ్లాట్ లో సోదాలు చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 5 నుంచి 6 సంబంధించిన ప్రత్యేక పోలీసుల బృందం ఏపీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సిఏ రమేష్ ఆధ్వర్యంలో కూడా ఈ సోదాలు జరిగినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. ఎంత మొత్తంలో ఫైల్స్ ను తీసుకెళ్లారు, అందులో ఎలాంటి ఫైల్స్ ఉన్నాయి, ఏంటన్నది కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. కానీ మనకి మధ్యాహ్నం తర్వాత అటు మదనపల్లి సంబంధించిన ఫైల్ దహన కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఇంట్లో సోదాలు చేసిన సమాచారం అందుకున్నారు. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఎంత మేరకు ఎన్ని ఫైల్స్ ను సాధనం చేసుకున్నారు, ఏంటి అనేది కూడా కొంత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సోదాలు ముగిశాయి. వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఫైల్స్ తో తీసుకుని తిరిగి ఏపీకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. బలరాం, థ్యాంక్ యూ కిరణ్.